ఏపీలో కూటమి పక్షాలకు చెందిన మాఫియాని 80% మద్యం షాప్స్ లైసెన్స్లు హస్తగతం చేసుకుంది. బెదిరింపులతో మిగతా 20% లైసెన్స్ కూడా కబ్జా చేసింది. దీనిపైన అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సురేంద్ర నాయుడు తెలుసుకుందాం. సురేంద్ర, మాట్లాడుతూనే ఉన్నాం మనం, ఈ టెండర్లకి పిలిచినప్పటి నుంచి కూడా బెదిరింపు పర్వాలు, అలాగే ఖచ్చితంగా కమిషన్లు ఇవ్వాలి అంటూ సీనియర్ నాయకులే మీడియా ముఖంగా బెదిరిస్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాం. అయినా ఏదైనా కేసులు నమోదైందా, దీన్ని ఎవరైనా చూస్తున్నారా? ఖచ్చితంగా ఇది సిండికేట్గా మారి చేస్తున్న ఈ దోపిడీని ఎవరైనా ప్రశ్నించే పరిస్థితి అసలు ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తోందా అంటే ఏం చెప్తారు? సరే, పూర్తిగా మద్యం సిండికేట్కి సంబంధించి జరుగుతున్న అక్రమాలు కానీ, అవినీతి కానీ, లేదా బెదిరింపులు కానీ, ఈ పర్వాలకు సంబంధించి ఒకరు కూడా మాట్లాడిన పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో కనిపించట్లేదు. డే వన్ నుంచి ఎప్పుడైతే నూతన మద్యం పాలసీ తీసుకొస్తున్నామని చెప్పారో, లాటరీ పద్ధతి ఉంటుందని చెప్పారో, అప్లికేషన్స్ పెట్టుకోవాలని చెప్పారో, ఆ రోజు నుంచి కూడా ఈ బెదిరింపుల పర్వం అయితే కొనసాగుతుంది. పూర్తిగా టీడీపీకి సంబంధించిన నేతలు, సిండికేట్లకు సంబంధించిన నేతలే అప్లికేషన్స్లో పాల్గొనాలి తప్ప బయట వ్యక్తులు ఎవరూ పాల్గొకూడదంటూ కూడా హుకుములు జారీ చేసిన పరిస్థితి కనిపించింది. ఎవరైనా వీళ్ళకి తెలియకుండా అప్లికేషన్స్ వేస్తే కనుక వాళ్ళందరినీ డైరెక్ట్గా బెదిరించి అప్లికేషన్స్ పోటీ నుంచి వెనక్కి తీసుకోవాలంటూ కూడా బెదిరించిన పరిస్థితి కూడా మనం చూసాం. నిన్నటి వరకు అదే విధంగా కొనసాగిన పరిస్థితి. నిన్న లాటరీలో కూడా చాలామంది, దాదాపు 80% షాపులన్నీ కూడా సిండికేట్కి, కూటమి నేతలకు వచ్చాయంటేనే దాని పరిస్థితి ఎలా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. కేవలం 20% మాత్రమే బయట వ్యక్తులకు వచ్చాయి. ఆ 20% కూడా చేజిక్కించుకోవడం కోసం కూటమి నేతలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. సిండికేట్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. హిందూపూర్లో బయట వ్యక్తి రంగనాథ్ అనే వ్యక్తికి ఒక షాప్ వస్తే ఆయన ఉదయాన్నే కిడ్నాప్ చేశారు. ఆ కుటుంబ సభ్యులకు ఒక బంపర్ ఆఫర్ ఇచ్చారు. ప్రలోభాలకి గురి చేసిన పరిస్థితి, షాపును వదులుకుంటే 15 లక్షలు ఇస్తాము, నెలకు 15 వేలు ఇస్తామంటూ ప్రలోభాలకు దిగిన పరిస్థితి అయితే ఇదంతా మీడియాలతో రావడంతో ఆయన వదిలిన పరిస్థితి కనిపించింది. తాడిపత్రుల్లో డైరెక్ట్గానే కూటమి నేత జేసీ ప్రభాకర్ రెడ్డి అక్కడ ఏ విధంగా బెదిరించారో మనం చూసాం. ఒక చోట రెండు చోట్ల కాదు, అన్ని చోట్ల కూడా ఇదే బెదిరింపులు, ఇదే కొనసాగైతే చాలా పారదర్శకంగా జరిగిందని ప్రగల్భాలు పలుకుతున్న కూటమి నేతలు మాత్రం దీని మీద ఒక్క మాట కూడా మాట్లాడలేదు. బహిరంగంగానే హెచ్చరికలు జారీ చేస్తున్నారు, బహిరంగంగానే షాపులు వేలం నుంచి తప్పుకోవాలని చెప్తున్నారు. ఒకవేళ షాప్ వస్తే 50% షాపులో వాటా ఇవ్వాలి, లేదా 30% కమిషన్ ఇవ్వాలంటూ కూడా ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి అయితే కనిపించింది. పూర్తిగా ప్రభుత్వం మద్యం నుంచి పక్కన పెట్టి ప్రైవేట్కి ఇచ్చి భారీగా అక్రమాలకు అవినీతికి పాల్పడుతున్నారంటూ వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేసిన పరిస్థితి, ఇతర నేతలు కూడా మాట్లాడుతున్న పరిస్థితి కూడా చాలా బాహాటంగా కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్లో మద్యాన్ని ఏరులై పారించడం కోసం, భారీ అవినీతికి తెరతీయడం కోసం ఈ మద్యం పాలసీని తీసుకొచ్చారు. నూతన మద్యం పాలసీ ద్వారా భారీ అవినీతి కలిగితే పాల్పడినట్టు ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తుంది. అయితే ఇదంతా జరుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం చీమ కుట్టినట్టు కూడా లేని పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తుందని చెప్పాలి హరి. ఆల్రైట్ సురేంద్ర.